గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో చాలా విషయాలు జరిగాయి గత 12-14 గంటల్లో. ఓవైపు అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ సర్ప్రైజ్ రేట్ కట్ ప్రకటించింది. 0.25% ఉండొచ్చు అని ఊహిస్తున్న సమయంలో G7 కాన్ఫరెన్స్ కాల్ తర్వాత ఫెడరల్ రిజర్వ్ 0.5% తగ్గించాలని నిర్ణయించుకుంది. సో దీంతో యుఎస్లో మార్కెట్స్ పెరగాలి, కానీ పెరిగేందుకు బదులుగా డౌ జోన్స్ సుమారుగా 800 పాయింట్లు నష్టపోయింది. సో దీని అర్థం మార్కెట్స్ దీన్ని ఆల్రెడీ డిస్కౌంట్ చేసేసాయి రేట్ కట్ అనే అంశాన్ని. కాబట్టి ఇక కొత్తగా ఏం చేయబోతున్నారు, మరింత డబ్బు ప్రింట్ చేయబోతున్నారా సెంట్రల్ బ్యాంక్స్ అనేది అందరూ ఎదురు చూస్తున్న అంశం. సో వరల్డ్ వైడ్ చాలా మార్పులు ఈక్విటీ మార్కెట్స్లో అటు, అలాగే కమోడిటీస్లో అండ్ కరెన్సీ మార్కెట్స్లో చోటు చేసుకుంటున్నాయి. మన రూపీ కూడా నిన్న మనం గమనించాం చాలా వీక్ అయిపోయింది. 73.28 క్రమేపీ 74-75 రూపీస్ డాలర్ చూడబోతున్నాం మనం అనిపిస్తుంది ఇప్పుడున్న ట్రెండ్ కంటిన్యూ అయితే. అండ్ కరోనా వైరస్ అఫ్కోర్స్ పొద్దున్నే కరోనా పేరు తలవందే మనకు కార్యక్రమం గడవడం లేదు. సో కరోనా వైరస్ ప్రభావం అనేది ప్రపంచాన్ని ఇంకా ఇప్పటికీ తలకిందులు చేస్తూనే ఉంది, అతలకుతలం చేస్తూనే ఉంది గత 1.5 రోజులుగా. అండ్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అయితే క్లియర్గా చెప్పింది, ఆఫ్టర్ ది వైరస్ అటాక్ రిస్క్ టు ఎకానమీ హ్యావ్ చేంజ్డ్ అని. అదే కామెంటరీని మార్కెట్స్ నెగిటివ్గా తీసుకున్నాయి. సో దీని మీద ఒక స్పష్టత వచ్చేంత వరకు కూడా, ఎందుకంటే లెమన్ బ్రదర్స్ క్రైసిస్ సమయంలో కూడా డౌ జోన్స్ ఇంతగా వాలటైల్ ట్రేడ్ కాలేదు, ఇంతగా నష్టపోలేదు కూడా. సో కోవిడ్కి మాత్రం డౌ జోన్స్ ఈ నెలలో ఇప్పటికీ మనకు 3% నష్టపోవడం అనేది చూస్తూ ఉన్నాం. అయితే ఇండియాకి సంబంధించి ఫెడరల్ రిజర్వ్ డెసిషన్ కొంత మేలు చేసే అవకాశం ఉంది, ఎందుకంటే ఇక్కడ కూడా ఆర్బీఐ ఇప్పుడు ఇదే క్యూ తీసుకొని వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదే జరిగితే రేట్ సెన్సిటివ్స్ అండ్ బ్యాంక్స్ ఇలాంటి కౌంటర్స్లో ఇవాళ మనం చాలా ఎక్కువ యాక్టివిటీ చూస్తాం. ఆల్రెడీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ మనం చాలా భారీగా ఉంది మన మార్కెట్స్లో. ఇది ఇవాళ ఏ టర్న్ తీసుకుంటుంది అనేది ఒకసారి చూడాలి. అదర్వైజ్ గ్లోబల్గా బాండ్ ఈల్డ్స్ చూస్తే 10-ఇయర్ బాండ్ ఈల్డ్ 0.98%, అంటే హిస్టారికల్ లో ఇది. ఎందుకంటే ఇక బాండ్ ఈల్డ్స్ తగ్గితే కూడా ఏమాత్రం మనీకి వాల్యూ లేనట్లే. సో ఫిబ్రవరి 21st రోజు 1.47%కి వచ్చింది, అప్పుడే మనం బాగా తగ్గాయి ఏమిటి ఈ పరిస్థితి అనుకున్నాం. డిసెంబర్ ఎండ్లో 1.91 ఆల్మోస్ట్ 2% ఉన్న బాండ్ ఈల్డ్స్ ఇప్పుడు సగానికి సగం పడిపోయింది అనమాట, 0.9%కి వచ్చేసింది. సో మానిటరీ చేంజెస్ అనేవి వరల్డ్ వైడ్ చాలా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్ల కట్ నేపథ్యంలో గోల్డ్ ప్రైసెస్ మళ్ళీ ఒకసారిగా ఊపందుకున్నాయి. ఇంటర్నేషనల్గా ఇప్పుడు $1,650 దగ్గర ఔన్స్ బంగారం ట్రేడ్ అవుతుంది. మనం కూడా పదే పదే అనుకుంటున్నాం పోర్ట్ఫోలియోస్లో కంపల్సరీగా గోల్డ్ ఈ వోల్టైలిటీని తట్టుకునేందుకైనా కనీసం ఒక 5-10% మెయింటైన్ చేయాలి. మేబీ ప్రిఫరబుల్లీ గోల్డ్ బాండ్స్ లాంటివి తీసుకోండి, గోల్డ్ ETFs తీసుకోవచ్చు. బట్ గోల్డ్ బాండ్స్లో ఏంటంటే మనకు అడిషనల్ అడ్వాంటేజ్ ఒక 2.5% ఇప్పుడు ప్రస్తుతం సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అమల్లో ఉంది. March 6th ఐ థింక్ ఎల్లుండితో క్లోజ్ అవుతుంది ఇష్యూ. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గోల్డ్ బాండ్స్ తీసుకోవచ్చు, సావరెన్ గోల్డ్ బాండ్స్. ప్రభుత్వ హామీ ఉన్న, అంటే కేంద్ర ప్రభుత్వ హామీ ఉన్న బాండ్స్ ఇవి. సో 2.5% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. కాకపోతే అండ్ ఇందులో మరొక అడ్వాంటేజ్ ఏంటంటే మనీ ఫండ్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అంటూ ఏమి ఉండవు. వేరే గోల్డ్ ETFs కొద్దిగా ఆ ఎక్స్పెన్సెస్ బుక్ చేస్తారు, దానివలన NAV తక్కువ ఉంటుంది. బట్ ఎప్రిసియేషన్ వైజ్ రెండు ఆల్మోస్ట్ సేమ్ ఎప్రిసియేషన్ బెనిఫిట్ ఇస్తాయి. అండ్ 5-ఇయర్ లాకిన్ ఉంటుంది గోల్డ్ బాండ్స్లో. కాబట్టి అదొకటి నెగిటివ్ ఫ్యాక్టర్గా భావించాలి, లిక్విడిటీ ఉండదు. వేరే గోల్డ్ ETFs ఏ రోజు కావాలంటే ఆ రోజు మనం డబ్బు వెనక్కి తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ గోల్డ్. ఈక్విటీ మార్కెట్స్ విషయానికి వస్తే మనం 11,132 మన సెకండ్ రోజు చూసిన లో ఇది, రీసెంట్ లో కూడా ఇది, ఇది పోస్ట్ ట్యాక్స్ కట్ లో కూడా ఇది. కాబట్టి ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంటుంది మార్కెట్. అండ్ ఒకవేళ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ లాంటివి ఉంటే ఈక్విటీ మార్కెట్స్ మే ట్రేడ్ పాజిటివ్లీ. సో ఇక్కడ బాటమ్ అవుట్ అయిపోయిందా, ఇంక ఇక్కడ నుంచి రిస్క్ లేదా అంటే దెర్ ఇస్ స్టిల్ ఏ రిస్క్, దెర్ ఇస్ స్టిల్ వాలటైలిటీ. ఈ వాలటైలిటీని తట్టుకొని మార్కెట్స్ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. అండ్ దీని ప్రభావం SBI కార్డ్స్ IPO మీద కూడా పడింది. ఈ రిస్క్ ఎవర్షన్ అనే మూడ్ అనేది SBI కార్డ్స్ IPO ఈ పాటికే మినిమం 1 టైం సబ్స్క్రైబ్ కావాల్సింది, 89% మాత్రమే జరిగింది ఇవాళ ఆఖరి రోజు. సో ఫండ్ మేనేజ్ ఈ NBFCs అందరూ కూడా అగ్రెసివ్గా ప్లాన్స్ సిద్ధం చేసుకున్నారు SBI కార్డ్స్ IPOకి ఫైనాన్స్ చేసేందుకు. ఇప్పుడు రిస్క్ ఎవర్షన్ 3 వచ్చేసరికి అందరూ కూడా వాళ్ళ ప్లాన్స్
ఫలించలేదు. కాబట్టి ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ కూడా ఈ సెగ తాకింది అనేది అంటాంలో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఏమిటి, మీరు నిన్ననే వచ్చారు, మార్కెట్స్ బాగా పెరిగాయి, సో మీ పునరాగమనం మార్కెట్స్ మీద ఇంకా పాజిటివ్గా కొనసాగుతుంది అనుకుంటున్నారా? అంటే మొన్న ఆల్మోస్ట్ 1300 పాయింట్స్ దాకా డౌ పెరిగింది కాబట్టి నిన్న ఫెడ్ రేట్ కట్ చేసినా కానీ ఐ థింక్ దే వాజ్ ఎ నార్మల్ రియాక్షన్ అండి. సో ఓవరాల్గా ఇది ఓన్లీ నాట్ బికాస్ ఆఫ్ కరోనా వైరస్ అండ్ మానిటరీ పాలసీస్, గత 10 ఇయర్స్గా పెరిగిన డ్రీమ్ రన్ అమెరికాలో కరెక్ట్ అవుతుందని మనం నిన్న కూడా అనుకున్నాం. ఐ థింక్ దట్ విల్ కంటిన్యూ టు హ్యావ్ సమ్ మోర్ ఎఫెక్ట్, ఎందుకంటే ఇది ఎస్పెషలీ ఎలక్షన్ ఇయర్ అమెరికాలో. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద నెక్స్ట్ 10 మంత్స్ ఏం జరుగుతుంది అనేది అమెరికాలో కూడా అది చాలా ఇట్స్ ఏ అన్సర్టన్ ఇదనే చెప్పాలి ఎన్వైరన్మెంట్ అనే. సో ఆల్ ఇన్ ఆల్ మనకి విల్ ఇట్ హ్యావ్ ఇట్స్ ఇంపాక్ట్, డెఫినెట్లీ గ్లోబల్ మార్కెట్స్లో ఇంపాక్ట్ ఉన్నప్పుడు మన మార్కెట్ ఈజ్ నాట్ కంప్లీట్లీ యూనో ఎల్యూజివ్ అండి, మన మార్కెట్ మీద కూడా ప్రభావం ఉంటుంది. బట్ మీరు ఇప్పుడే అన్నట్టు ఇన్ కేస్ రిజర్వ్ బ్యాంక్ మేబీ 50 బేసిస్ పాయింట్స్ గతంలో చేయలేదు కాబట్టి ప్రాబ్లీ దట్ విల్ బి సమ్ కెన్ మనీ స్టాప్ ద స్కేర్ సైకలాజికల్ స్కేర్ ఆఫ్ హ్యూమన్ హెల్త్, ఐ డోంట్ థింక్ సో. బట్ ఓవరాల్గా మనకి ఎకనామిక్ రిసెషన్ అనేది వరల్డ్ వైడ్ ఉంటే మాత్రం వీఆర్ నాట్ ఇమ్యూన్ టు ఇట్ అట్ ఆల్. కాబట్టి మనకి నెక్స్ట్ 2-3 మంత్స్లో వీ హ్యావ్ టు కేర్ఫుల్లీ వాచ్ ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది చైనాలో కానివ్వండి, యూరోప్లో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి ఎంత ఉంటుంది. ఎస్పెషలీ గల్ఫ్ రీజియన్లో కూడా ఇది స్ప్రెడ్ అయింది కాబట్టి డెఫినెట్లీ దీని ఇంపాక్ట్ అనేది ఇండియా మీద ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. మనది ఓన్లీ డొమెస్టిక్ ఎకానమీ కాబట్టి మనకి పెద్దగా ఎకనామిక్ ఇంపాక్ట్ ఉండదు. ఇవన్నీ కూడా ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు దట్ ఆర్గ్యుమెంట్. All in all, I think there is definitely some scare of some more correction. It can be another 5-10%. ఈ లోపల మాత్రం ఎవరన్నా గతంలో మిస్ అయ్యో ఆపర్చునిటీ అనుకున్న వాళ్ళు మాత్రం యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ స్ట్రెంగ్త్ టు ఇన్వెస్ట్ ఇన్ ద మార్కెట్ అండ్ బీ బోల్డ్ ఎనఫ్, ఎందుకంటే నథింగ్ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు డెసిమేట్ ద వరల్డ్. ఈ కారణం మూలాన నిన్న మనం చూసాం ఆల్మోస్ట్ 8-10 టాప్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ వాళ్ళు అమెరికన్ ప్రెసిడెంట్ కలిసి దే ఆర్ విగరస్లీ వర్కింగ్ ఆన్ వ్యాక్సిన్స్ ఆర్ సమ్ క్యూర్ ఫర్ దిస్ కరోనా వైరస్. సో ఆల్ ఇన్ ఆల్ మనకి 3-6 మంత్స్ అన్సర్టనిటీ ఉన్నా ఐ థింక్ ఇట్ ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ ఆల్సో. సో ఇట్స్ అ బ్యాలెన్స్ బిట్వీన్ యూనో థ్రెట్ అండ్ అన్ ఆపర్చునిటీ. నా ఉద్దేశంలో మాత్రం వన్ షుడ్ యూటిలైజ్ ద ఆపర్చునిటీ. గోయింగ్ ఫార్వర్డ్ మనం కంప్లీట్లీ విల్ బి డిపెండెంట్ ఆన్ అవర్ ఫండమెంటల్స్ అండ్ సెలెక్టివ్ స్టాక్స్ ఇన్ సెలెక్టివ్ సెక్టర్స్ విల్ డెఫినెట్లీ డూ వెల్. అటువంటి స్టాక్స్ ఏ రియాక్షన్లో అయినా ఐ థింక్ వన్ షుడ్ డెఫినెట్లీ బై ఇన్ అ స్టాగర్డ్ మేనర్. ఫెడరల్ రిజర్వ్ 0.5% కట్ చేసింది, మళ్ళీ 17 మార్చ్ మరొక మీటింగ్ ఉంది, అక్కడ కూడా ఇంకా మరొక 0.25-0.5% కట్ చేస్తారని మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఇంకోవైపు డొనాల్డ్ ట్రంప్ ఇన్కమ్ ట్యాక్స్ కట్ అంటున్నారు, అంటే ఫిస్కల్ సైడ్ కూడా, మానిటరీ సైడే కాదు ఫిస్కల్ సైడ్ కూడా ఒక రియాక్షన్. సో ఇలా ప్రపంచ దేశాలు లెడ్ బై యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఆర్ యుఎస్ గవర్నమెంట్ ఇటువంటి చర్యలు తీసుకుంటే వరల్డ్ వైడ్ ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే లిక్విడిటీ అనేది విపరీతంగా వస్తుంది, దీని ప్రభావం ఈక్విటీ మార్కెట్స్ మీద ఏ విధంగా ఉంటుంది? సఫ్లో మనీ ఈక్విటీకి రావాలని కూడా లేదండి, లిక్విడిటీ పెరిగినంత మాత్రాన, ఎందుకంటే వేరే సేఫ్ హెవెన్ అసెట్స్ కూడా వెళ్ళచ్చు. డాలర్ ఇండెక్స్ ఏ విధంగా మూవ్ అవుతుందో మనం చూసాం, గోల్డ్ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుందో చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఎంత అన్సర్టైన్ వస్తుంది కదా, కనీసం 50% వచ్చినా కూడా అందులో లేదు అన్సర్టనిటీ ఇంత ఉన్నప్పుడు అనమాట నేను అనుకుంటాం తొందరగా వస్తుందని చెప్పేసి అయితే అనుకోండి, ఎందుకంటే ప్రిఫరబ్లీ సేఫ్ హెవెన్ అసెట్స్కి వెళ్తారనమాట. ఎందుకంటే ఈ సర్టినిటీ వస్తేనే కాస్త లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టనల్ కనిపించింది అని అంటే కనుక ఎవరో ఒకళ్ళు వ్యాక్సినేషన్ బయటికి తీశారు లేకపోతే ఒక క్యూర్ వచ్చింది అని అంటేనే తిరిగి పెడతారు. కానీ కొద్ది రోజులు ఇంకా ఈ భయం అనేది అనమాట పోవాలన్నమాట. ఈ భయం పోయే వరకు మాత్రం ఖచ్చితంగా మార్కెట్స్లో సెంట్రల్ బ్యాంక్స్ అక్రాస్ ద గ్లోబ్ అనమాట ఎంత ఫండ్స్ ఫ్లష్ చేసినా కూడా మార్కెట్స్ వొలటైల్గానే ఉంటాయని అనుకుంటున్నాయి. ఎందుకంటే అంత బెనిఫిట్ ఈ బెనిఫిట్ కూడా ఎక్కువగా రీప్ చేయగలిగేది కూడా లార్జ్ హెడ్జ్ ఫండ్స్ కానీ వాళ్ళని అనమాట అడ్వాంటేజ్ తీసుకుంటారు. అంతేగాని స్మాల్ ఇన్వెస్టర్స్కి పెద్ద అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి కూడా నేను అనుకోను. బట్ మేజర్ క్రియాక్షన్స్ ఇండివిజువల్ కంట్రీస్ ఏ విధంగా తీసుకుంటాయి అనేది అక్కడ డొమెస్టిక్ మార్కెట్స్ని బాగా ప్లే చేస్తాయి. లైక్ మన దగ్గర ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఆఫ్ పారాసెటమాల్, విటమిన్ B1, B6, B12 ఇవన్నీ కూడా ఫార్మా కంపెనీస్కి రిస్ట్రిక్షన్స్ పెట్టేశారు ఆల్రెడీ, ఎక్సెప్ట్ పోర్ట్లో ఉన్న తప్పితే కనుక మిగతా అన్ని కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి లేదు అని. ఎందుకంటే మనం చూస్తున్నాం దాదాపు ఎవ్రీ ఇయర్ షార్టేజ్ వస్తుంది, అదే ఇక్కడ షార్టేజ్ వస్తుంది. దాదాపు $3 బిలియన్ ఏపీఐస్ ఇంపోర్ట్ చేస్తుంది జస్ట్ చైనా నుంచి మన ఫార్మా ఇండస్ట్రీ అని చెప్పేసి గవర్నమెంట్ అట్లా పెట్టింది. దాంతో ఇమీడియట్గా ఏమవుతుంది, ఇక్కడ ఎవరైతే ఏపీఎస్ పైన డిపెండ్ అవ్వని కంపెనీస్ ఉంటాయో వాటిపైన ఇమీడియట్లీ
కాస్త బయింగ్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. మిగతా పని లైక్ బయోకాన్ ఉంది, బయోకాన్ ఈస్ ఓన్లీ ఎంజైమ్ బేస్డ్, ఏఏపిఎస్ డిపెండెంట్ కాదు. దివీస్ ఉంది, ఆల్రెడీ మేజర్ ఏపీఎస్ తయారు కూడా చేస్తారు కాబట్టి దివీస్, బయోకాన్ అండ్ నాన్ ఏపీఐ ఫార్మాస్ లైక్ అజంతా ఫార్మా, ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా నేను అనుకోవటం బాగా బెనిఫిట్ అవుతాయి ఫార్మా ఇండస్ట్రీలో. ఈ రిస్ట్రిక్షన్స్ ఏదైతే కన్ఫ్యూజన్ నడుస్తుందో అందులోనమాట. బట్ ఓవరాల్గా నిన్న మన దగ్గర కూడా మార్కెట్స్ చూస్తూ ఉంటాయి కనుక ఆప్షన్ యాక్టివిటీ చూస్తే లాస్ట్లో కాస్త చాలా వరకు స్క్వేర్ ఆఫ్ కనిపించింది. 10,500 11,000 పుట్స్ అనమాట ఏదైతే వీక్లీ ఆప్షన్స్ కట్ అవుతున్నాయో అందులో చూస్తే కనుక. బట్ మేబీ మంత్లీ ఆప్షన్స్లో మాత్రం ఇంకా అనమాట 10,500 11,000 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఫుల్ మంత్ 26th March వరకు చూస్తే కనుక మేబీ మధ్యలో ఒకసారి గ్లోబల్ స్కేర్ వస్తే 10,500 టెస్ట్ చేసే పాసిబిలిటీ రూల్ అవుట్ చేయలేము. అండ్ అప్ సైడ్ మాత్రం 11,500 చాలా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతుంది అనమాట. అంటే ఆప్షన్ యాక్టివిటీని బట్టి నేను చెప్తున్నాను దాన్ని. నిన్న 11,300 దగ్గర లాస్ట్లో క్లోజ్ అవటం కూడా కొంచెం పాజిటివ్. దాంతో ఏంటంటే వీక్లీ ఆప్షన్స్లో చాలా వరకు కట్ అయింది పొజిషన్ అనమాట, ఈవెన్ పుట్ ఆప్షన్స్. ఇన్ జనరల్ మన దగ్గర మీరు అన్నట్టు ఇప్పుడు ఆర్బీఐ మార్కెట్ పాలసీ కమిటీ ఏమైనా సడన్ మీటింగ్ పెట్టి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి 0.25 అట్లా కట్ చేస్తే మాత్రం బ్యాంకింగ్ స్టాక్స్లోనే హ్యూజ్ యాక్టివిటీ రావచ్చు. ఎందుకంటే బ్యాంక్స్ పిఎస్యు బ్యాంక్స్ ఆల్రెడీ చిత్త కొట్టేసి ఉంచేశారు మన వాళ్ళు అనమాట. కాబట్టి ఇక్కడ నుంచే ఉన్న వాటికి బయింగ్ సినారియో రావాలంటే కనుక ఈ వడ్డీ రేట్లతోటే రావాలి, ఆర్ సమ్ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్. ఇదని ఒక పాజిటివ్ గవర్నమెంట్కి ఏంటంటే ఈ 3 నెలల్లో జనవరి నుంచి ఎస్పెషల్లీ ఆల్రెడీ 30,000 కోట్లు పైచీలకు టెలికామ్ కంపెనీస్ కట్టినాయి. ప్లస్ ఎట్లయితే జిఎస్టీ కలెక్షన్స్ కూడా 1,05,000 అట్లా కంటిన్యూస్గా 100,000 కోట్ల పైన వస్తుందో కొంచెం లిక్విడిటీ కేంద్ర ప్రభుత్వానికి కూడా కాస్త ఈజీ అవుతాను. ఇదైతే బొనాంజా అని అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలామంది అనుకున్నాం బడ్జెట్ అప్పుడు దాదాపు 50,000 కోట్లు బిఫోర్ March 31st వస్తుంది ఇటు టెలికామ్ నుంచి అదర్ రిసోర్సెస్ నుంచి, అంటే నిజంగా వస్తాయా కోట్లు ఇరుక్కుంటుందని. ఆ డబ్బులు రావటం మాత్రం పాజిటివ్. కాబట్టి గవర్నమెంట్ అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా వెనకడదు ఈ 1 మంత్ అని చెప్పేసి అని అనుకుంది. సో టెక్నికల్గా చూస్తే నిన్నటి బౌన్స్ బ్యాక్ ఒక మంచి బ్రేక్గా బ్రేక్అవుట్గా చెప్పవచ్చు మార్కెట్స్కి. ఎందుకంటే చాలా మిడ్ క్యాప్స్ ఎస్పెషల్లీ సరే ఇండెక్స్ ఎలాగో పెరిగాయి, బట్ మెటల్స్ కావచ్చు, కొన్ని ఫార్మా స్టాక్స్ కావచ్చు, ఇటువంటివి చాలా స్ట్రాంగ్గా పెరగడం చూసాం మనం. సో ఈ మిడ్ క్యాప్ యాక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారు? యా, సెలెక్టెడ్ స్టాక్స్ అండి. ఇప్పుడే కుటుంబ గారు చెప్పినట్టు ఇప్కా చూస్తే కనుక హైర్ హై హిట్ అయింది. సో అలాంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్ఫామ్ డెఫినెట్లీ చేస్తాయి. మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే మార్కెట్ ఎక్కువ పడినప్పుడు స్టాక్ అనేది తక్కువ పడాలి, అండ్ మార్కెట్ పెరిగినప్పుడు ఆ స్టాక్స్ ఎక్కువ పెరుగుతాయి. జనరలీ అలా ఉంటుంది స్ట్రాంగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో. సో అలాంటి స్టాక్స్ని సెలెక్ట్ చేయడం ఈజ్ అ ఛాలెంజ్ ఈ టైంలో. సో నా ఉద్దేశంలో ఐ థింక్ వీ షుడ్ గో ఫర్ స్టాక్ సెలెక్షన్, అది మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇన్వెస్టింగ్ మనీ. సో ఒకసారి మనకు స్టాక్ సెలెక్ట్ అయినాక దాన్ని కేర్ఫుల్గా మానిటర్ చేసి ఐ థింక్ డిప్స్ లో కొంటే వి కెన్ మేక్ సమ్ గుడ్ మనీ. సో విజయవాడ రికమెండేషన్స్ బ్రహ్మాండంగా పెరిగాయి, కరెక్ట్. సో అవన్నీ కూడా మనం ఫార్చునేట్లీ స్ట్రాంగ్ స్టాక్స్ అని రికమెండ్ చేసాం. యా, దట్స్ వాట్. అందుకోసం బేసికలీ ఐ థింక్ ఆ స్టాక్స్ని డెఫినెట్గా వాచ్ చేస్తూ ఉండాలండి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో. అండ్ ఇది మంచి ఆపర్చునిటీ వీక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎగ్జిట్ అయ్యి స్ట్రాంగ్ స్టాక్స్లోకి షిఫ్ట్ అవడం కూడా. అండ్ ఇప్పుడే కుటుంబరావు గారు అన్నట్టు నా ఉద్దేశంలో పిఎస్యు బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ కెనరా బ్యాంక్. సో 131 అనేది మనకి 2008లో. సో సమ్ యాక్షన్ ఫ్రమ్ ఆర్బీఐ ఒక క్యాటలిస్ట్ ఏదైనా ఇచ్చారు అనుకుంటే కనుక ఈజీగా 15-20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో అరౌండ్ 138-140 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ మనకి ఓన్లీ 7 or 8 rupees ఈ స్టాప్ లాస్. ఇన్ కేస్ మార్కెట్ పెరిగితే కనుక 20-25 rupees కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి స్టాక్స్లో కూడా రిస్క్ టేకర్స్ అనేవాళ్ళు ఐ థింక్ దే షుడ్ టేక్ సమ్ బెట్స్ అని నా ఉద్దేశం. అండ్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక నిన్న ఒక ఇన్సైడ్ బార్ రావటం చూసాం. సో మొన్న ఫాల్ ఏదైతే ఉందో ఆ ఫాల్ హై అండ్ లో బ్రీచ్ అయ్యేంత వరకు పెద్ద యాక్షన్ ఉండదు. అండ్ ఆ ఫాల్ లో చూస్తే 11,036 అండ్ ఫాల్ హై చూస్తే కనుక 11,433. సో ఈ 400 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక రేంజ్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ 11,536 అనేది గ్యాప్ ఫిల్లింగ్ ఉంది అండ్ 11,701. సో ఐ థింక్ ఎవ్రీ 200-150 పాయింట్స్లో మనకి కీ రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి సెల్ ఆన్ ర్యాలీస్ కానీ మనం మార్కెట్ చెప్పుకోవచ్చు ఈ స్టేజ్లో. అన్లెస్ 11,700 క్రాస్ అయితేనే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడల్లా సెల్లింగ్ అనేది ఎక్కువ వస్తుందని నా ఉద్దేశం. అండ్ సెకండ్ థింగ్ 11,036 అనేది ఎక్స్టెండింగ్ బాటమ్ ఫార్మేషన్ మనం చూస్తున్నాం. 11,090 ప్రీవియస్ అక్టోబర్ లో అది. సో 11,036 ఇప్పుడు బాటమ్ అయింది. ఇన్ కేస్ 11,036 బ్రీచ్ అయింది అంటే కనుక
యాజ్ లో యాజ్ 10,637 లెవెల్స్ అనేది ఓపెన్ అప్ అవుతాయి. సో కేర్ఫుల్గా మనం వీ షుడ్ వాచ్ ఫర్ ద లెవెల్స్. 11,030 కింద షార్ట్స్ తీసుకోవాలి, అదేవిధంగా 11,536 అబోవే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఒక చిన్న విరామం, విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. కొంతమంది మనకు మెయిల్స్ పంపిస్తున్నారు విజయవాడ వర్క్షాప్ రికమెండేషన్స్ మాకు కూడా అందజేయగలుగుతారా అని. తప్పకుండా అండి, profitivetrade.in ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీరు రికమెండేషన్స్ని సంపాదించవచ్చు. సో www.profityourtrade.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి, విజయవాడ రికమెండేషన్స్ని అందుకోండి. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ రాజు. హలో. ఓకే, రాజు కాల్ కట్ అయింది. ఎస్బీఐ కార్డ్ ఐపీఓ గురించి అడుగుతున్నారు మల్లికార్జున్. అప్లై చేశారట రిటైల్ అండ్ షేర్ హోల్డర్స్ రెండు కేటగిరీలోనూ. గ్రే మార్కెట్ ప్రీమియం తగ్గింది. సో న్యాచురల్గా తగ్గుతుంది కదండి, మార్కెట్స్ వీక్గా ఉన్నాయి. సెకండరీ మార్కెట్స్ ప్రభావం అనేది ప్రైమరీ మార్కెట్ మీద, దాని గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ మీద కూడా ఉంటుంది. ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మేబీ మళ్ళీ లిస్టింగ్ టైం కనుక మార్కెట్స్ బాగుంటాయి, తప్పకుండా పెరుగుతుంది. సో కుటుంబంలో ఏంటి, ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ లిస్టింగ్ గెయిన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే హెచ్ఎన్ఐస్ కొంచెం హెసిటెంట్గా ఉన్నారండి, ఎందుకంటే ఎస్పెషల్లీ చాలా బ్రోకింగ్ హౌసెస్ హెచ్ఎన్ఐస్కి అనమాట ఆర్బిట్రేజ్ డిఫరెన్స్ రాదు అని చెప్పేసి అని ఇన్ఫ్యాక్ట్ నేషనల్ బిజినెస్ ఛానల్స్లో కూడా చెప్పటం కాస్త డిస్కరేజ్ చేయడం కనిపించింది. దాంతో ప్రీమియం తగ్గటం కూడా మనం చూసాం. బట్ డెఫినెట్లీ అప్లై చేయమని చెప్తాను, ఎందుకంటే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ నీష్ సెగ్మెంట్ అనమాట. కంపారిటివ్గా లేదు, ఇట్ కెన్ వర్క్అవుట్ లైక్ సంథింగ్ లైక్ ఐఆర్సిటీసీ లాగా. స్టార్టింగ్లో అలాట్మెంట్లో కొంచెం క్వాలిటీగా ఉంది, కన్సెప్ట్ స్టాక్ అవుతుంది, కాబట్టి డెఫినెట్లీ అప్లై చేయమని చెప్తాను. అండ్ కొంతమందిలో డౌట్ ఉంది, రిటైల్ షేర్ హోల్డర్స్ రెండు కేటగిరీలోనూ అప్లై చేయొచ్చు అని. తప్పకుండా రెండిట్లోనూ అప్లై చేయొచ్చండి. మీరు ఏ కేటగిరీ చేయొచ్చండి, ఈవెన్ పబ్లిక్ దాంట్లో కూడా చేయొచ్చు. పబ్లిక్ దాంట్లో అంటే రిటైల్ కేటగిరీలో చేయొచ్చు, తర్వాత షేర్ హోల్డర్ అయితే మీరు ఒకవేళ షేర్ హోల్డర్ కేటగిరీలో కూడా చేయొచ్చు. డోంట్ మిస్ అవుట్, ఇవాళ లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ ఎస్బీఐ కార్డ్స్. తర్వాత హరికృష్ణ గుంతకల్ నుంచి కాలర్ లైన్ ఉన్నారు. హలో, నమస్కారం సార్. నమస్తే, అడగండి. ఈ మూడు హోల్డ్ చేయొచ్చు, ఎస్బీఐ, ఫెడరల్ బ్యాంక్ అండ్ ఇంకొకటి. మూడు కూడా స్ట్రాంగ్ స్టాక్స్ లోనే ఉన్నారండి మీరు. ఓన్లీ థింగ్ మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు ఇవి కూడా కరెక్ట్ అవుతాయి, దానిలో దర్ ఇస్ నో సెకండ్ థాట్. సో డెఫినెట్ గా ఎస్బీఐ చూస్తే కనుక 262 అనేది ప్రీవియస్ స్వింగ్ లో. సో ఆ లెవెల్ వస్తే కనుక ఐ థింక్ ఫర్దర్ బయింగ్ అనే చెప్పొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫేజ్ అవుట్ అయ్యేసరికి 3 మంత్స్ 6 మంత్స్ పట్టవచ్చు. ఆ పేషెన్స్ మీకు ఉంది, కింద కూడా 5-10% చూడగలుగుతాను అంటే కనుక మూడు కూడా మంచి స్టాక్సే హోల్డ్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ 10% కరెక్షన్ వస్తే మూడు స్టాక్స్ కూడా యాడ్ చేసేదగ్గ స్టాక్స్. తర్వాత కలర్ మహబూబ్ నగర్ నుంచి సాయన్న అనుకుంటాను, హాయ్ అన్న అని చెబుతున్నారు. హాయ్ అన్న అయితే ఇంకా హాయిగా ఉంటుంది. హలో. హలో సార్, చెప్పండి, మీ పేరేంటండి? సాయన్న. హాయ్ అన్న అని చెప్తున్నారు మా వాళ్ళు, మంచి పేరు. అడగండి సాయన్న. సార్ మన స్క్రీన్ మీద కంపెనీ ఫైనాన్స్ వస్తుంటే బాగుంటుంది సార్? కొంచెం కష్టం అండి, ఎందుకంటే లైవ్ ప్రోగ్రామ్ కదా, మీరు అడిగిన వెంటనే పేరు టైప్ చేసి. కంపెనీ పేరు సరిగా సార్, క్లియర్ గా. అలా మేమే ఒకసారి రిపీట్ చేస్తాం ఆడియోలో. సరే సార్, ఇంకో సార్ ఇప్పుడు ఎస్బీఐ మా వద్ద 300 ఏదండి, ఏ కంపెనీ? ఎస్బీఐ. ఎస్బీఐ, ఓకే. 310 రూపాయలు. యూనియన్ బ్యాంక్ కూడా 48 కదా ఉన్నాయి సార్. ఓకే, ఏం చేయాలి చెప్పండి సార్? ఏం చేయాలి? రెండు సఫ్నో రెండు హోల్డ్ చేయండి. ఎస్బీఐ కొంచెం కరెక్షన్ మనం రావటం చూసాం అనమాట, ఎందుకంటే ఏదైతే ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ ఉందో దానికి ముందు బాగా హెవీగా బయింగ్ పొజిషన్స్ ఉన్నాయి. ప్లస్ ఏదైతే ఇప్పుడు ఈ వైరస్ కల్లోలం వచ్చిందో దాంట్లో కరెక్షన్లో అనమాట 300 కిందకి రావటం చూసాం. బట్ డెఫినెట్లీ హోల్డ్ చేయండి. ఈవెన్ యూనియన్ బ్యాంక్ కూడా హోల్డ్ చేయండి, ఎందుకంటే పోస్ట్ ఏప్రిల్ అనమాట ఇక మర్జ్ అయిపోతాయి కాబట్టి ఆంధ్ర బ్యాంక్ వేరే బ్యాంక్స్ కూడా యూనియన్ బ్యాంక్లో. ఇట్ షుడ్ గివ్ ఏ బెటర్ రిటర్న్ అని చెప్పేసి అని అంటాను కమింగ్ ఇయర్లో. మీడియం టర్మ్ వ్యూతో రెండు హోల్డ్ చేయండి. పీజీ వెంకటేష్ మెయిల్ పంపించారు, ఆయన ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారు. హౌ టు ఫైండ్ వోలటైలిటీ అండ్ స్పెక్యులేషన్స్ ఇన్ స్టాక్ మార్కెట్ టు రెడ్యూస్ ఇంట్రాడే లాసెస్. అది తెలిస్తే అందరూ ఇంకా విపరీతంగా డబ్బు సంపాదించేస్తారండి. సో వోలటైలిటీ
ఆయన అడగటంలోనూ ఇంట్రాడే లాసెస్ తగ్గించుకోవటానికి అని అంటున్నారు. అంటే లాసెస్ చేస్తున్నట్టు ఒప్పుకుంటున్నారా? లాస్ ని మరీ ఎక్కువ లాస్ కాకుండా కాపాడుకోవడం ఎలా? లేదు, డెఫినెట్లీ ఏంటంటే టెక్నికల్స్లో స్కిల్ సెట్ కావాలండి. ఆ స్కిల్ సెట్ ఏదో 1 డే 2 డే ఇష్యూ కాదు, ఆర్ 1 మంత్ 2 మంత్ ఇష్యూ కాదు. ఎక్స్పీరియన్స్ కావాలి, నేర్చుకోవాలి రెగ్యులర్గా. ఇప్పుడు రాజేంద్ర గారు కూడా చెప్తున్నారు కదా టెక్నికల్స్లో ఎక్కడ వాలటిలిటీ పెరిగితే సపోర్ట్స్ కానీ రెసిస్టెన్సెస్ కానీ ఈ విధంగా చేంజ్ అవుతుంది. వన్ అడ్వాంటేజ్ ఏంటంటే వెబ్సైట్స్లో కూడా లైక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్స్లో కూడా వాలటిలిటీ ఇండెక్స్ ఇస్తున్నారు కాబట్టి అది ట్రాక్ చేయమండి. దాన్ని బట్టి కూడా ఇంట్రాడే వాలటిలిటీ గేజ్ చేయొచ్చు కాస్త. సో హైయెస్ట్ లెవెల్స్ దగ్గర వాలటిలిటీ ఇండెక్స్ మనకు సిబిఓఏ వాలటిలిటీ కావచ్చు, ఇండియా విక్స్ కావచ్చు, ఇవన్నీ చాలా హైయెస్ట్ లెవెల్స్ దగ్గర ఉన్న సమయం ఇది. ఈ సమయాల్లో ట్రేడింగ్లో చాలా లాస్లు వస్తాయండి, జాగ్రత్తగా ఉండాలి. సురేంద్ర గారు మీరు ఎటువంటి చిట్కాలు చెప్తారు? ఐ థింక్ మన ఓన్ మెథడ్ పెట్టుకోవాలండి. సో మనం ఎలా చేస్తున్నాం అండ్ మన ఓన్ పారామీటర్స్ అనేది డిరైవ్ చేసుకోవాలి. సో లాస్ట్ వర్క్షాప్లో మనం 2 పారామీటర్స్ ఇచ్చాం. సో హైలో హై అండ్ ఓపెన్ ఒకటే ఉన్న స్టాక్ని, హై అండ్ లో అండ్ ఓపెన్ ఒకటే ఉన్న స్టాక్ని, రెండింటిని ఐ థింక్ ట్రాక్ చేసుకుని వాటిల్లో ఎప్పుడైతే ఆ లో అండ్ ఓపెన్ కట్ అవుతాయో అలాంటి టైంలో సెల్ చేయటం, అండ్ ఓపెన్ అండ్ హై కట్ అవుతాయి అలాంటి టైంలో బై చేయటం విత్ సమ్ స్టాప్ లాస్. సో మన ట్రిక్ అండ్ మెథడ్స్ అనేది ఓన్గా ఎంచుకోవాలండి. ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు, ఇప్పుడే కుటుంబంలో ఉన్నట్టు మోర్ ప్రాక్టీస్ కావాలి ఇంట్రాడే ట్రేడింగ్కి. అఫ్ కోర్స్ అది విత్ సమ్ లాసే వస్తుంది, అదొక మన డొనేషన్ లాగా కూడా ట్రీట్ చేయొచ్చు డెఫినెట్గా. ఐ థింక్ ట్యూషన్ ఫీ లాగా మార్కెట్కి అప్పుడప్పుడు ట్యూషన్ ఫీ ట్యూషన్ ఫీ బేస్డ్. సో ఎవరి కాల్ దే షుడ్ డెవలప్ దేర్ ఓన్ స్కిల్స్ అండ్ మెథడ్స్ నా ఉద్దేశంలో. రైట్, ఇంకొక మెయిల్ చూద్దాం. ఎల్ శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి, కెనరా బ్యాంక్ కొన్నారట 191 రూపాయలు, ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా? ఇందాకే మనం చెప్పడం జరిగిందండి, 131 అనేది 2008లో అంటే 11 ఇయర్స్ లో హిట్ అయితే టైం ఇది. సో దాని కింద క్లోజ్ అయింది అంటే కనుక ఫర్దర్ వీక్ ఉంటుంది. డెఫినెట్గా ఇక్కడ యావరేజ్ చేయొచ్చు మీరు 135-140 మధ్యలో, బట్ స్ట్రిక్ట్లీ 129 కింద క్లోజింగ్ వేసి స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ 168 నుంచి 174 మధ్యలో కీ రెసిస్టెన్స్ ఉంది, ఇమీడియట్లీ అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయాలి. ఓకే, సో ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది కాబట్టి తీసుకోలేకపోతున్నాం. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.